వెల్కమ్ టు కింగ్ క్రియేషన్స్ దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది అయ్యప్పను హరిహరసుతుడని ధర్మశాస్త మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశారు శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు మహిషాసురుణ్ణి జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లు వరం పొందింది అంతేకాదు హరిహర తనయుడు పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం లగ్నంలో అయ్యప్ప జన్మించాడు అతడు శేవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలతో శివరూపంలో అవతరించాడు ధర్మశాస్త అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందల రాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకెళ్లాడు శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించినా ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చెయ్యాలని తండ్రి భావించాడు అది ఇష్టం లేని తల్లి తను తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యుడితో చెప్పిస్తుంది దీంతో తానే వెళ్లి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరతాడు అడవిలో సంచరిస్తోన్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి గేది రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడకు చేరుకున్నారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయన్ని స్థుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులుడుగా మారిపోతారు ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనమయ్యాడు పులివాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరతాడు అయ్యప్పకు పడ్డాభిషేకం చెయ్యాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరతాడు తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు అక్కడే స్వామివారు స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాల్ని పాటించాలో ఏ నియమ నిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలని ప్రతిపాదించారు అప్పట్నుండి ఆయన ధర్మశాస్తగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త అనే పేరు కూడా శబరిమల అయ్యప్ప స్వామి పవలింపు సందర్భంగా పాడే పాట వింటే మదిలో ఆనందం తాండవిస్తుంది అయ్యప్ప భక్తులు హరివరాసనం పేరుతో పిలుచుకునే ఈ పాట ఎంతో మధురంగా ఉంటుంది శబరి గిరీసుడి సన్నిధానంలో ఈ పాట వింటే తన్మయత్వంతో పులకించిపోతారు ఇంతకీ ఆ పాట ఎలా పుట్టింది ఎవరు రచించారు ఎవరు పాడారు అయ్యప్ప పూజలు చేసిన తరువాత చివరిగా ఈ పాటను పాడడం ఒక సంప్రదాయం పంతొమ్మిది వందల ఇరవైలో కొనకతు జానకి అమ్మ అనే మహిళ రచించారని కొందరు కుంభకుడి అయ్యర్ రచించారని ఇంకొందరు అంటారు అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వామి విమోచన అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారు పంతొమ్మిది వందల యాభై దశకంలో శబరిమల నిర్మానుష్యంగా ఉండేది ఆ కాలంలో బిఆర్ మీనన్ అనే భక్తుడు స్వామివారి ఆలయ సమీపంలో నివసిస్తూ ఉండేవాడు స్వామివారికి ప్రత్యేక పూజలప్పుడు హరివరాసనాన్ని పారాయణం చేసేవాడు అప్పట్లో ఈశ్వర్ నంబూద్రి ఆలయానికి తాంత్రిగా ఉండేవాడు తర్వాత మీనన్ శబరిమల నుంచి వెళ్ళిపోయాడు ఆయన మరణ వార్తలు తెలుసుకుని తీవ్రంగా దుఃఖించిన ఈశ్వర్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం పఠించాడు నుండి శబరిమలలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది హరివరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు చివరికి ఒక్క దీపం మాత్రం ఉంచుతారు ఇది స్వామివారికి నిద్రపోయే ముందు జోల పాట లాంటిది ప్రస్తుతం ఆలయాల్లో వినిపిస్తోన్న ఈ పాటను ప్రముఖ గాయకుడు కేజేఎస్ ఎస్ దాస్ ఆలపించారు ఆయన ఇతర మతానికి చెందినవారైనా అయ్యప్ప స్వామి సన్నిధిలో కచేరీలు నిర్వహించి శబరిగిరీసుడి పట్ల తనకున్న భక్తిని అలా చాటుకుంటారు మకరజ్యోతి దర్శనం మకరజ్యోతి నక్షత్రం జనవరి పద్నాలుగు లేదా పదిహేను మకర సంక్రాంతి నాడు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య శబరిమల నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నం బల్మేడ్ నుండి మకరజ్యోతి వస్తుంది మకర జ్యోతి అనేది ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నం బల్మేడు కొండపై మూడు సార్లు కనిపించే దీపం పూర్వ సంవత్సరాల్లో పొన్నంబల్మేడులో మకర జ్యోతి రోజున గిరిజనులు చేసే పూజ ఇది ఇప్పుడు దీనిని కేరళ ప్రభుత్వం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అటవీ శాఖ మద్దతుతో చేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా కింగ్ క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి